అందరికి నమస్కారం. అందరికీ నమస్కారం. పెరిగిన విద్యుత్ బిల్లుల మీద ప్రజా ఆగ్రహాన్ని, ప్రజల్లో ఉన్న బాధ, ఆవేదన, కోపాన్ని ఇవాళ గొల్లపూడి గ్రామంలో ప్రజాప్రతినిధిగా పనిచేసిన నాయక్ ఏ విధంగా తన బాధను తెలియజేస్తున్నాడు, ఏ విధంగా ప్రజలు ఎంత ఆగ్రహంగా కోపంగా ఉన్నారు, లాక్డౌన్ సమయంలో కష్టాల్లో ఉపాధి లేక పనులు లేక భవన నిర్మాణ కార్మికుల దగ్గర నుంచి, గ్రామాల్లో ఇళ్లలో పనిచేసే వాళ్ళ దగ్గర నుంచి, ఉపాధి హామీ కూలీల దగ్గర నుంచి, లేకపోతే పెద్ద ఎత్తున ఉన్న కార్మికుల దగ్గర నుంచి అందరూ కూడా ఈరోజు లాక్డౌన్ సమయంలో మార్చి 22 దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా బయటికి వెళ్ళలేని పరిస్థితుల్లో, ఉపాధి లేని పరిస్థితుల్లో ఇవాళ ఎంత పెద్ద ఎత్తున కరెంటు బిల్లులు పెరగటం కానీ, కరెంటు వినియోగం మరి పేరు మీద మొత్తం ఏదైతే మొత్తం 2 నెలల బిల్లు కూడా కలిపేసి కేటగిరీలు మార్చేసి కరెంటు బిల్లులు పెంచేసి మీ ఇష్టారాజ్యంగా దోపిడీ కార్యక్రమం మొదలుపెట్టారంటే ఇది చాలా దుర్మార్గం, చాలా బాధ్యత రాహిత్యం. రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలి, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు సమాధానం చెప్పాలి. ఏ విధంగా గత 5 సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ ఏమాత్రం కూడా కరెంటు ఛార్జీలు పెంచలేదు, పెంచమని కూడా చెప్పాం పెంచలేదు. మరి ఇవాళ మీరు సంవత్సరం తిరగకుండానే ఈ విధంగా కస్టమర్ ఛార్జెస్ పెరగడం మీద కానివ్వండి, లేకపోతే 2 నెలలు ఈ బిల్లులన్నీ కూడా కలిపేసి కేటగిరీలు మార్చేసి కరెంటు బిల్లులు ఛార్జీలు పెంచేసి ఈ విధంగా బిల్లులు పంపించారంటే ఇంతకన్నా దుర్మార్గం ఏమైనా ఉంటుందా, ఇంతకన్నా అమానుషం ఏమైనా ఉంటుందా, ఇంతకన్నా బాధ్యత రాజ్యం ఏమైనా ఉంటుందా? ఒకటే చెప్తా ఉన్నాం, ఎట్టి బస్సులో పెరిగిన బిల్లులు కట్టడానికి సిద్ధంగా ప్రజలు లేరు. వాళ్ళ బాధని ఆవేదనని ఒక ప్రజాప్రతినిధి తెలియజేస్తున్నాడు మీకు. అందరికీ నమస్కారం అండి. నా పేరు శ్రీను నాయక్, గొల్లపూడి పంచాయతీ వార్డు మెంబర్గా పనిచేశాను. ఇప్పుడు నా చేతిలో ఉన్నటువంటి కరెంటు బిల్లు ఇటు పక్కన ఉన్నది 2024 నుంచి మార్చి 22 కట్టమని అధికారులు 574 రూపాయలు బిల్లు, ఇక్కడ మీరు చూస్తున్నారు 574 రూపాయలు ఉన్న ఈ బిల్లు. అలాగే మార్చి నెల 22 నుంచి లాక్డౌన్ ప్రకటించినప్పటి నుంచి ఇవాళ వరకు ప్రజలు ఇళ్లలో నుంచి రాకుండా ఇళ్లలోనే ఉంటూ కూలి పనులు చేసుకునే పరిస్థితి లేక అద్దెలలో ఉండే వాళ్ళకి ఈ రోజు మేము భవన నిర్మాణ కార్మికులకు కానీ ఇళ్లలో పనిచేసిన వాళ్ళు కానీ ఇతర కూలి పనులు కానీ ఇదంతా చేసిన వాళ్ళకి ఇంటిద్దరు కట్టుకునే పరిస్థితి లేక అల్లాడిపోతా ఉంటే ఈ రోజు ఇదే ప్రభుత్వం ఇదే ఇంటికి వచ్చిన బిల్లు 4652 రూపాయలు ఈ బిల్లు. ఒక్కసారి చూడండి, ఇక్కడ గతంలో ఏదైతే ఉందో 574కిను ఇక్కడ 4652 రూపాయలు ఎంత డిస్టెన్స్ ఉందో చూడండి. ఈ రోజున ఈ బిల్లులు వచ్చాక గత 3 నెలలుగా ఈ ఇంటిద్దరు కట్టుకోలేని పరిస్థితికి లేక ఇళ్లద్దెలతో ఇంటి వాండర్లతో చాలా ఇబ్బందులు పడుతూ నరకం చూస్తూ ఇళ్లద్దెలు కట్టుకోలేకుండా ఇంటి వాండర్లు ఇళ్ళు ఖాళీ చేయమన్నా సరే అయ్యా బాబుని దండాలు దశకాలు పెట్టుకుంటూ వాళ్ళ పరిస్థితికి కాళ్ళు పట్టుకునే బదులంతా కూడా ఉంటున్నటువంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం 4652 రూపాయలు కరెంటు బిల్లు ఇచ్చిన తర్వాత లబోదిబోమని ఎడుతున్నారు. ఈ బిల్లు కట్టాలా, ఇంటిద్దరు కట్టుకోవాలా, బ్రతకాలా, చావాలా, వీళ్ళకి పనులు లేవు, ఏమీ లేవు. ఈ ప్రభుత్వం ఈ సమయంలో పేద ప్రజలకు అండగా ఉండాల్సింది పోయి ప్రస్తుతం ఈ ప్రభుత్వం ఈ కరెంటు బిల్లుతో కూడా చాలా దారుణంగా ఇంటి ఇళ్లవానల కంటే ఘోరంగా ఈ ప్రభుత్వం వేధిస్తా ఉంది ప్రజలను, పేద ప్రజలను కూడా. ఇంటిద్దరు కట్టుకోలేనటువంటి పేద ప్రజలు ఉన్న పరిస్థితుల్లో ఇవాళ రోజున 574 కరెంటు బిల్లుకి 4652 రూపాయలు కరెంటు బిల్లుకి ఒక మహిళ సింగిల్ గా ఉండే బిల్లులో అంటే ఆ మహిళ ఎంత కరెంటు వాడి ఉండాలి ఇంట్లో కూర్చొని, స్టే సేఫ్ అని చెప్పేసి ప్రపంచవ్యాప్తంగా ఎవరిని ఇళ్లలోకి రానికుండా లాక్డౌన్ అనే కార్యక్రమం ద్వారా ఇవాళ దేశ ప్రధాని దగ్గర నుంచి అందరూ చెప్తా ఉంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మాత్రం కరెంటు బిల్లుల మీద ఇంత దారుణంగా ప్రవర్తిస్తా ఉన్నాడు పేద ప్రజలతో. ఈ పేద ప్రజలు కరెంటు బిల్లు కట్టుకోలేక ఇజ్జేయలేక పైపేసి అధికారులు కూడా ఈ కరెంటు బిల్లు కట్టని పక్షంలో ఫీజులు పీకుతామని బెదిరిస్తా ఉన్నారని చెప్పి తెలుస్తా ఉంది. ఈ కరెంటు బిల్లుల దగ్గర నుంచి, ఈ అద్దెల దగ్గర నుంచి ఈ ప్రభుత్వం వాళ్ళకి అండగా ఉండకపోతే కనుక ప్రజలందరూ తిరగబడే పరిస్థితి వస్తుంది, తిరగబడతామని కూడా చెబుతా ఉన్నారు. దీనికి నిరసనగా ఇవన్నీ ఈ కరెంటు బిల్లు తగలబెడతా ఉన్నారు. పేదవాడి ఆవేదన, బాధ. ఇప్పుడు మీరు నాయక్ చెప్పారు ఏ విధంగా కరెంటు బిల్లులు పెరిగాయి, ఏ విధంగా బాధ్యత రాజ్యంగా కరెంటు బిల్లు పెంచారు,
ఇవాళ లాక్డౌన్ సమయంలో గ్రామాల్లో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బయటికి రాకుండా సోషల్ డిస్టెన్స్ ఫిజికల్ డిస్టెన్స్ పాటిస్తూ ప్రభుత్వానికి సహకరించిన పౌరుల మీద దుర్మార్గంగా నెల నెలలు బిల్లు కలిపేసుకొని ఇవాళ మీ ఖజానా నింపుకోవటానికి ఈ విధంగా దారి దోపిడిలాగా కరెంటు బాధుడు కరెంటు దోపిడీ అనేది తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇవాళ ఒక సామాన్యుడు బాధపడతా తెచ్చి కరెంటు బిల్లుని ఈ విధంగా ప్రజల కళ్ళ ముందే మరి ఇవాళ ప్రజలు చూసే విధంగా ఇవాళ ఈ కార్యక్రమాన్ని చూపిస్తా ఉన్నాడు. ఇది ప్రతి గ్రామంలో ప్రతి పేదవాడు ప్రతి వినియోగదారుడు కూడా ఈ విధంగా దాడి చేస్తారా, ఈ విధంగా కరెంట్ ఛార్జీలు పెంచుతారా, ఈ విధంగా మా అన్యాయం చేస్తారా అని చెప్పేసి ఇవాళ ప్రజలు మాట్లాడుతూ ఉన్నారు. వాటి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను, కరెంటు బిల్లులు వసూలు చేసే కార్యక్రమాన్ని పక్కన పెట్టండి, మీ వసూళ్లు మీ దోపిడీ కార్యక్రమాలు పక్కన పెట్టండి. మార్చిలో 22 ప్రారంభమైంది, ఏప్రిల్లో ఇవాళ బిల్లు కట్టారు. మళ్ళీ మీరు తీసుకొచ్చి మార్చి ఏప్రిల్ యావరేజ్ అని చెప్పేసి మే 11 అవ్వకుండా ఇవాళ చూడండి, ఇవాళ గౌసియా బేగము 574 బిల్లు కట్టింది. ఆ తల్లికి ఇవాళ 4652 రూపాయలు ఇచ్చారు గొల్లపూడి లంబాడీపేటలో గౌసియా బేగం. ముఖ్యమంత్రి గారు మీకోసమే చెప్తా ఉన్నా, మీ ప్రభుత్వం ఎలా ఉంది, నేను ఉన్నాను నేను విన్నాను అని చెప్పేసి ఇవాళ అధికారంలోకి వచ్చి 151 సీట్లు వచ్చింది అని ప్రభుత్వం విర్రవీగుతూ ఉంది. ఈ విధంగా ఇంత బాధ్యత రాజ్యంగా 574 బిల్లు, 574 రూపాయలు ఫిబ్రవరి మార్చిలో వచ్చిన బిల్లు, ఇవాళ మీరు వేసిన బిల్లు మార్చి 20 నుంచి మే 11 4652 గౌసియా బేగం గొల్లపూడి లంబాడిపేట. అదేవిధంగా ఫిబ్రవరిలో మార్చిలో కట్టిన బిల్లు 648 రూపాయలు, ఇవాళ మే 11 అని చెప్పేసి మీరు ఇచ్చిన బిల్లు 3714 ఆరు సంవత్సరం లంబాడిపేట గొల్లపూడి. అట్లాగే గాలిబి భర్త భవన నిర్మాణ కార్మికుడు, ఏ ఉద్యోగం లేదు ఏ పని లేదు, పాపం గాలిబు ఇంటి దగ్గర ఇళ్ళ దగ్గర పనిచేసుకుంటుంది పేద మహిళ, ఇవాళ తల్లికి దగ్గర దగ్గర 1496 రూపాయల బిల్లుని 4031 వేశారు. ఈ విధంగా ఇంత భారం రాష్ట్ర వ్యాప్తంగా పట్టణాల్లో నగరాల్లో అడ్డగోలుగా రేట్లు పెంచేశారు. విజయవాడ కావచ్చు, గుంటూరు కావచ్చు, అమరావతి కావచ్చు, విశాఖపట్నం కావచ్చు, కర్నూలు కావచ్చు, ఒక పక్కన కరోనా బాధతో ప్రజలు బాధపడతా ఉంటే ఒక పక్కన కరోనా మహమ్మారితో ప్రాణాల చేతిలో పెట్టుకొని బాధపడతా ఉంటే రెండో పక్క ఈ కరెంటు బాధుడు కరెంటు ఈ దోపిడీ ఈ కరెంటు వసూళ్లు పక్కన పెట్టండి. మరోపక్క మేము ఛార్జీలు మీరు మీ ఇవాళ బిల్లులు కట్టకపోతే మేము కరెంటు కనెక్షన్ బీకేస్తామని ఇవాళ గ్రామాల్లోకి వచ్చి అధికారులు బెదిరిస్తూ ఉన్నారు. కొన్ని ప్రాంతాల్లో మరి కనెక్షన్లు తీసేశారు. ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది, సంబంధిత విద్యుత్ శాఖ మంత్రి ఏం చేస్తున్నాడు, సంబంధిత అధికారులు ఏం చేస్తున్నారు, జిల్లా మంత్రులు ఏం చేస్తున్నారు. కాబట్టి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను, ఎట్టి పరిస్థితుల్లో ఇవాళ మీ దోపిడీ ఆపండి, ఈ పెంచిన ఛార్జీలు ఆపండి, అదేవిధంగా ఏదైతే ఇష్టారాజ్యంగా ఈ ఛార్జీలు కలిపి బిల్లులు ఏదైతే నెల 2 నెలల వాడకాన్ని కూడా కలిపి కేటగిరీలు మార్చి ఛార్జీలు పెంచి దోపిడీ కార్యక్రమం చేస్తున్నారు, దీన్ని కట్టిపెట్టాలని డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా కూడా చంద్రబాబు నాయుడు గారు పిలిపించారు. ఇవాళ ఈ ఈ బాధని ఆవేదనని ప్రభుత్వాన్ని కళ్ళు తెరిపించడానికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు ప్రజానిధులు ప్రజాప్రతినిధులు కూడా వచ్చే వారంలో ఈ కార్యక్రమాన్ని ఎక్కడికక్కడ కోవిడ్ నిబంధనలు పాటిస్తూ కోవిడ్ ఏదైతే నిబంధనలు ఉన్నాయో గైడ్లైన్స్ ఉన్నాయో అన్ని కూడా పాటిస్తూ మా బాధని ఆవేదనని ప్రజల కష్టాలని ప్రభుత్వానికి తెలిపి చూపిస్తాం. ప్రభుత్వం కళ్ళు తెరవాలని ఇమ్మీడియట్ గా పెన్షన్ ఛార్జీలు తగ్గించాలి, ఈ పెంచిన బిల్లులు తగ్గించాలి. ఇష్టారాజ్యంగా మీరు మీ ఇష్టం వచ్చినట్టుగా రీడింగ్లు రాసేసుకొని వేసేసుకొని బిల్లులు ఇచ్చి కట్టమని ఇవాళ మధ్యతరగత వాళ్ళని బెదిరిస్తున్నారు, సామాన్యుని బెదిరిస్తున్నారు, ఇవాళ గ్రామాల్లో పేదవాడిని బెదిరిస్తున్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇమీడియట్ గా ప్రభుత్వం ఆ బిల్లులన్నీ కూడా వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాను. అదేవిధంగా ఇవాళ ఎల్జీ పాలిమర్స్ నేను మంత్రులను అడుగుతా ఉన్నాను, చాలా గొప్పగా మీరు విశాఖపట్నంలో మాట్లాడుతూ ఉన్నారు, మీరు ఇవాళ సీసీ కెమెరా ఫుటేజ్ బయట ఎందుకు పెట్టట్లేదు? దగ్గర దగ్గర ఇవాళ ప్రెస్ మీట్ లో మంత్రులు ఒప్పుకున్నారు 3 షిఫ్ట్లో 3:15 45 మందికి
జిల్లా యంత్రాంగం ఆశలు ఇచ్చింది. అంటే ఆ సమయంలో ఆ షిఫ్ట్లో 15 మందికి పాసులు ఉన్నాయి. ఆ 15 మంది ఎక్కడ ఉన్నారు? ఆ సంఘటన జరిగినప్పుడు ఆ 15 మంది 100కు ఫోన్ చేశారా, లేకపోతే పోలీస్కి ఇన్ఫార్మ్ చేశారా, లేదా గ్రామంలో సైరన్ ఫ్యాక్టరీ దగ్గర సైరన్ ఆన్ చేశారా, లేకపోతే సమాచారం గ్రామంలో చెప్పారా? ఇవాళ చూడండి, గిరీష్ మా తల్లి రమ చెప్తా ఉంది, 2 గంటలకే మాకు ఈ వాసన వచ్చింది, కోవిడ్కి సంబంధించిన మందులు ఏమన్నా చల్లుతున్నారో, ఆ పిల్ల పుడుకునే ముందు కూడా అమ్మ నా పుట్టినరోజు వస్తుంది, బట్టలు కొనుక్కునే పరిస్థితి లేదు కదా అని చెప్పేసి బాధపడితే తప్పకుండా నేను బట్టలు కొని పెడతానమ్మా అని చెప్పి తల్లి చెప్పి ఆ వాసన రాగానే డాబా మీద పడుకున్న కుటుంబం లేచి ఇంట్లో పడుకున్నారు. మరి ఇవాళ ఆ వాసనతో ఆ తల్లి హాస్పిటల్లో స్ట్రోక్ కోల్పోయి వెళ్ళిపోయింది. 3 రోజుల తర్వాత పిల్ల గ్రీష్మ చనిపోయిందని మరి చాటం జరిగింది. ఆ తల్లి ఆ వేదనని మీడియా ద్వారా, సోషల్ మీడియా ద్వారా ప్రజలకి తెలియజేస్తే ఆ తల్లి మీద కేసు పెట్టారు. ఎవరైతే కడుపు మంటతో పిల్లలు పోయిన శోకంతో బాధతో సోషల్ మీడియాలో మీడియాలో పత్రికలో మాట్లాడితే ఏ విధంగా ముఖ్యమంత్రి గారు కేసులు నమోదు చేస్తారండి, ఏ విధంగా మంత్రులు కేసులు పెట్టిస్తారండి? ఇవాళ ప్రాణాల అరచేతులు పెట్టుకొని మీ ఇవాళ నేను అడుగుతూ ఉన్న ప్రభుత్వాన్ని, ఎందుకు మీరు సీసీ ఫుటేజ్ బయట పెట్టట్లేదు? ఆ ఫ్యాక్టరీలో ఉన్న 15 మంది ఎందుకు బయట రావట్లేదు? మీరు 45 మంది పేర్లు ఎవరికి మీరు పాసులు ఇచ్చారు? ఏ సాంకేతిక పరిజ్ఞానంతో ఉన్న వాళ్ళు అక్కడ ఇవన్నీ ఆపరేట్ చేశారు? ప్లస్ అక్కడ ఏ ప్రోడక్ట్ తయారైంది? ఎందుకంటే ఆ స్టెరిన్ గ్యాస్ అనేది 500 మీటర్లు కూడా ఎలాదని సాంకేతిక నిపుణులు మాట్లాడుతూ ఉన్నారు. ఎవరైతే కెమికల్ రంగంలో ఉన్నారో వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. నిన్న గూడ్స్ రైలు వెళ్తా ఉంటే ఆ రైలు డ్రైవర్ కూడా మరి ఆరోగ్యం దెబ్బతిందని హాస్పిటల్లో చేరే పరిస్థితి ఉంది. మరి వాళ్ళ పరిస్థితులు ఆ విధంగా ఉంటే మీరు అసలు అక్కడ ఏం తయారవుతుంది? ఆ రవీంద్రనాథ్ రెడ్డి ఎవరు? ఫ్యాక్టరీ సెక్రటరీగా ఎవరైతే మంత్రాంగం నడిపాడో సీఎం రిలీఫ్కి ఈ ఎల్టీ కంపెనీ ఏమైనా డబ్బులు ఇచ్చిందా? అదేవిధంగా ఈ ప్రగతి భారతి విజయసాయి రెడ్డి పెట్టిన ట్రస్ట్కి ఈ కంపెనీ ఏమన్నా డబ్బులు ఇచ్చిందా? విజయసాయి రెడ్డి గత 5 రోజులుగా ఎందుకు విశాఖపట్నం రాలా? ఉత్తరాంధ్ర ముఖ్యమంత్రి అని చెప్పాడు, నేనే నెంబర్ 2 అని చెప్పాడు, నేనే చక్రం తిప్తున్నానని చెప్పాడు. ఇన్కమ్ ట్యాక్స్ కట్టిన లెక్కలని కూడా దగ్గర పెట్టుకుని పారిశ్రామికవేత్తల దగ్గర నుంచి విశాఖపట్నంలో 100 కోట్ల రూపాయలు డబ్బులు కలెక్ట్ చేశారు. ఇవాళ ముఖ్యమంత్రి గారి రాజప్రసాదంలో వీడియో బయటకు వచ్చింది. మరి 5 రోజులుగా ఏటుగా ఇవాళ చక్రం తిప్పిన విజయసాయి రెడ్డి విశాఖపట్నం ఎందుకు వెళ్ళలేదు? ఇవాళ ఎవరైతే భారతీ పాలిమర్స్ కానీ లేకపోతే ఈ సజల ఏదైతే కంపెనీకి సంబంధించిన ఎస్పీఐ పాలిమర్స్ కానీ ఇవాళ ఈ పాలిమర్ కంపెనీకి రా మెటీరియల్ ఎక్కడి నుంచి వెళ్తా ఉంది? ఎల్జీ పాలిమర్ రా మెటీరియల్ ఏ ప్లాస్టిక్ కంపెనీలకి, ఏ పాలిమర్ కంపెనీలకి సప్లై చేస్తూ ఉంది? ఏ ధీమాతో అహంకారంతో ఎల్జీ పాలిమర్లో పనిచేసే రవీందర్ రెడ్డి ఇవాళ మీడియాగా దళారిగా ఈ దళారి పనిచేసి పిచ్చలు విడితనంతో లెక్కలేనితనంతో మీరు కంపెనీని పునఃప్రారంభం చేశారు. ఇవాళ ఏదైనా ఈ పునఃప్రారంభం చేయడానికి ఎల్జీ పాలిమర్కి ఎవరు అనుమతులు ఇచ్చారు? ఎక్కడ ఏ గ్యాస్ తయారవుతా ఉంది? ఇవాళ ఏ గ్యాస్ బయటకు వెళ్ళింది అనేది చెప్పే పరిస్థితిలో లేరు. 4 రోజులు సమయం ఇచ్చారు. ఎవరు మీరు వేసిన హై పవర్ కమిటీలో పరిశ్రమల ఎవరైతే కార్యదర్శి ఉన్నాడో అనుమతులు ఇవ్వకూడదు, జిల్లా యంత్రాంగం అనుమతులు ఇవ్వకూడదు, ఇచ్చిన అనుమతులు ఇచ్చిన అధికారులంతా కూడా హై పవర్ కమిటీలో ఉండి మీరు 4 రోజుల్లో ఏం తీర్పు ఇవ్వబోతున్నారు? ఇవాళ ఈ 1100 ఎకరాలు ఏదైతే ఎల్జీ పాలిమర్ కానీ వెంకటాపురం చుట్టుపక్కల 5-6 గ్రామాలు కానీ రెవెన్యూ యంత్రాంగం ఏ గ్రామంలోనా ఇవాళ నోటీసులు ఇచ్చారా? గ్రామాలు ఖాళీ చేయాలని ఇవాళ ఏదైతే సింహాచలం భూముల కింద ఉంటాం కానీ లేకపోతే రెవెన్యూ కింద ఉంటాం కానీ ఆ చుట్టుపక్కల గ్రామాల ప్రజలు 5 రోజులుగా ప్రాణాల అరచేతిలో పెట్టుకొని రోడ్ల మీద జిల్లాలు వదిలిపెట్టి ప్రాణాల అరచేతిలో పెట్టుకొని ఇవాళ బతుకుతూ ఉంటే ఈరోజు రండి, రేపు రండి, ఇలా మాట్లాడుతున్నారు మంత్రులు కానీ అధికారులు కానీ నేను అడుగుతా ఉన్నా ఇవాళ ఏం జరుగుతూ ఉంది అక్కడ? ఇవాళ ఎన్ని పునరావాస కేంద్రాల్లో
మంచి మనసు ఉన్న ముఖ్యమంత్రి మంచి భోజనం పెడతా అన్నారు. ఈ మంచి భోజనం మంచి మనసు ఉన్న ముఖ్యమంత్రి ఈ 5 రోజుల్లో పునరావాస కేంద్రాల్లో మీరు ఎంతమంది భోజనం పెట్టారు? ఎంతమంది ఈ పునరావాస కేంద్రాల్లో ఉన్నారు? ఎన్ని పునరావాస కేంద్రాల్లో ఉన్నాయి? ఇవాళకి కూడా ప్రైవేట్ హాస్పిటల్లో, గవర్నమెంట్ హాస్పిటల్లో ఎక్కడెక్కడ ఎవరెవరో చికిత్స తీసుకున్నారు, ఎవరెవరో వెంటిలేటర్ మీద ఉన్నారు, ఎవరెవరు వెంటిలేటర్ మీద నుంచి బయటికి వచ్చారు. ప్రైవేట్ హాస్పిటల్లో ఉన్నవాళ్ళు, గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నవాళ్ళు, ఐసీలో ఉన్నవాళ్ళు, వెంటిలేటర్ మీద ఉన్నవాళ్ళు, వాళ్ళ పేర్లు కానీ వాళ్ళ ఊళ్ళు కానీ ఏమన్నా బయటికి చెప్పారా? నేను ఒకటి అడుగుతున్నా, పర్యావరణ ఉల్లంఘన జరిగింది, పర్యావరణ నష్టం జరిగింది, మృతదేహాలను కూడా పశువులు కూడా చాలా అడ్డుగోలుగా ఇచ్చేసారు. ఇవాళ చాలా చట్టాలు, ఎయిర్ యాక్ట్ ఉల్లంఘన జరిగింది, వాటర్ యాక్ట్ ఉల్లంఘన జరిగింది, ఇవాళ రాజ్యాంగ ఉల్లంఘన జరిగింది, చట్ట ఉల్లంఘన జరిగింది. ఎందుకు మీరు ఈ సెక్షన్లో కాన్స్పిరసీ కనపడతా ఉంది? ఇవాళ ఎందుకు మీరు ఈ సెక్షన్లన్నీ కూడా, ఐపీసీ సెక్షన్లన్నీ కూడా ఎందుకు పెట్టలా? ఒక రోడ్డు యాక్సిడెంట్ జరిగితేనో, లేకపోతే ఒక మామూలు కేసులో 304(2) వేసిన విధంగా ఎందుకు ఎల్జీ యాజమాన్యాన్ని కాపాడాలని ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది? నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ డైరెక్ట్గా 50 కోట్లు పర్యావరణాన్ని కాపాడటానికి ముందు డిపాజిట్ చేసి మాట్లాడమని చెప్పి ఇవాళ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ చెప్పింది. ఇవాళ హైకోర్టు కూడా సుమోటోగా తీసుకొని కొన్ని ఆదేశాలు ఇచ్చింది. ఇవాళ ఏదైతే పర్యావరణ చట్టం ద్వారా 5 కోట్ల దాకా నష్టపరిహారం వచ్చే పరిస్థితుల్లో అసలు కంపెనీ ఎంతవరకు ఇన్సూరెన్స్ చేసింది? ఇవాళ కంపెనీ యాజమాన్యం సంబంధిత ప్రతినిధుల్ని ఎందుకు ప్రభుత్వం అరెస్ట్ చేయట్లా? ఎందుకు వాళ్ళని మీరు కాపాడుతూ ఉన్నారు? ఎందుకు ఈ 1100 ఎకరాలు ఏదైతే సింహాచలం భూముల చుట్టుపక్కల, ఈ మేఘాద్రిగడ్డ రిజర్వాయర్ చుట్టుపక్కల ఈ 1100 ఎకరాలని విజయసాయి రెడ్డి ప్రభుత్వ పెద్దలో 1100 ఎకరాలు ఎందుకు మ్యాపింగ్ చేశారు? ఎందుకు నోటీసులు ఇచ్చారు? ఇవాళ ఈ సంఘటన జరిగిన తర్వాత విజయసాయి రెడ్డి ఎందుకు కనపట్ల? విజయసాయి రెడ్డి ఎక్కడ ఉన్నాడు? ఎందుకు విజయసాయి రెడ్డి మీడియా ముందుకు వచ్చి సమాధానం చెప్పట్లా? ఇవాళ మొత్తం నేనే విశాఖపట్నం అని చెప్పి గత 11 నెలలుగా ఎన్నికల ముందు గత 2-3 సంవత్సరాలుగా విశాఖపట్నంలో కృష్ణాలు విడిగా పెత్తనం చేసిన విజయసాయి రెడ్డి గారు ఇవాళ విశాఖపట్నం ఎందుకు వెళ్ళాలా, ఎందుకు కనపట్లా? సమాధానం చెప్పాలి. ఎన్ని కోట్లు చేతులు మారినాయి, ఎన్ని షేర్లు చేతులు మారాయి, ఏం జరిగింది, ఎందుకు యాజమాన్యాలని కాపాడాల్సిన అవసరం వచ్చింది? ఈ వాస్తవాలన్నీ కూడా ప్రజలు అడుగుతున్నారు. ఎందుకు మీరు ప్రజల తరఫున ప్రభుత్వం కేసే లేదు? ఇవాళ భోపాల్ యాక్ట్ ఉంది, ఇవాళ భోపాల్ చట్టాలు ఉన్నాయి, సుప్రీంకోర్టు డైరెక్షన్లు ఉన్నాయి, సుప్రీంకోర్టు డైరెక్షన్లు ఉన్నాయి, భోపాల్ గ్యాస్ చట్టం ఉంది. భోపాల్ గ్యాస్ చట్టం చేసినప్పుడు విశాఖ గ్యాస్ చట్టాన్ని ఎందుకు తీసుకురావట్లా ముఖ్యమంత్రి గారు? సీఎంఓ కార్యాలయాన్ని తీసుకెళ్ళి ఇవాళ విశాఖపట్నంలో పెట్టడం కాదు కావాల్సింది. ఇవాళ వచ్చే వారం మొదటి వారం కల్లా, ఈ నెల చివరి వారం కల్లా సీఎంఓ కార్యాలయాన్ని తీసుకెళ్లి విశాఖపట్నంలో పెట్టడం కాదు ఇవాళ ప్రజలు కోరుకుంది. భోపాల్ గ్యాస్ చట్టం ద్వారా, సుప్రీంకోర్టు డైరెక్షన్ల ద్వారా లక్షల మంది ప్రజలు, భోపాల్ బాధితులు దశాబ్దాల తరబడి క్యాన్సర్తో, కిడ్నీస్తో, అదేవిధంగా ఏదైతే ఊపిరితిత్తుల సమస్యలతో, రకరకాల మానసిక వ్యాధులతో భోపాల్ చుట్టుపక్కల ప్రాంతాల్లో లక్షల మంది ప్రజలు ఈరోజు కూడా జీవోత్సవాలుగా బతుకుతూ ఉన్నారు. విశాఖపట్నంలో లక్షలాది మంది ప్రజల ఆరోగ్యానికి సంబంధించింది. ఇవాళ దగ్గర దగ్గర 5 కిలోమీటర్ల పైగా ఈ గ్యాస్ ఆ ప్రాంతానికి వెళ్ళింది. ఇవాళ ఎన్ని లక్షల మందికి ఈ బాధతో బాధ వస్తుంది? ఏ విధంగా అక్కడ రిజర్వాయర్లో మరి నీటి కాలుష్యం జరిగింది? ఇవాళ అక్కడ ఏదైతే ప్రతి వస్తువు మీద కూడా ఈ గ్యాస్ ప్రభావం ఉందని శాస్త్రవేత్తలు చెప్తా ఉన్నారు. శాస్త్రవేత్తలు చెప్పేది అక్కడికి వెళ్ళిన మరి ఎవరైతే పెద్దలు చెప్తున్నారో, వాళ్ళు నిపుణులు చెప్తున్నారో, అవన్నీ కూడా పక్కన పెట్టేసి మంత్రులు మాట్లాడుతూ ఉన్నారు. టెక్నికల్ సబ్జెక్టు మంత్రులు మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకు అక్కడ దాంట్లోకి వెళ్ళి వచ్చిన ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారు, మంత్రులు మాట్లాడుతున్నారు, కానీ నిపుణులు ఎందుకు మాట్లాడట్లేదు? నిపుణుల రిపోర్ట్ ఎందుకు బయటికి రావట్లా?
ప్రభుత్వం భోపాల్ గ్యాస్ చట్టం లాగా విశాఖ గ్యాస్ చట్టాన్ని తెస్తానని ముఖ్యమంత్రి గారు ఎందుకు మాట్లాడుతున్నారు? ఎందుకు ఎల్జీ కంపెనీ భుజాన్ని వేసుకొని మాట్లాడుతూ ఉన్నారు? మంచి పేరున్న కంపెనీ అని ఎందుకు సర్టిఫికెట్ ఇచ్చారు? లేకపోతే ఉద్యోగాలు ఎల్జీ కంపెనీలో ఇస్తానని జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇవాళ కష్టం వస్తే మీరు యాజమాన్యంతో మాట్లాడి మీరు బాధితుల దగ్గరికి వెళ్ళారు, ఆ గ్రామాల దగ్గరికి కూడా వెళ్ళాలా, ఆ ప్రజల దగ్గరికి కూడా వెళ్ళాలా? అంటే ముఖ్యమంత్రి గారు ఎల్జీ యాజమాన్యాన్ని ఎందుకు కాపాడుతున్నారు? ఎల్జీ పాలిమర్స్ రా మెటీరియల్ ఎవరో సప్లై చేసింది? ఇవాళ మీరు ఎఫ్ఐఆర్ లో ఈ ఉల్లంఘనలన్నీ కానీ చట్టాలన్నీ కూడా ఉల్లంఘించారని కేసులు ఎందుకు పెట్టట్లేదు? అదేవిధంగా బాధితుల నష్టపరిహారం కంపెనీ తరఫున ప్రభుత్వం ఎందుకు మాట్లాడుతూ ఉంది? నష్టపరిహారం 5 కోట్ల దాకా వచ్చే అవకాశాన్ని కోర్టుల్లో కేసులు ప్రభుత్వం ఎందుకు ఇట్ల సుప్రీంకోర్టు కానీ హైకోర్టులో కానీ సుమోటోగా తీసుకున్న కేసులో ప్రభుత్వం ఎందుకు ఇంప్లీడ్ అవ్వట్లేదు? బాధితుల తరఫున ప్రభుత్వం ఎందుకు బాధ్యత తీసుకోవట్లేదు? ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలి. ఇవాళ మంత్రులతో మేము వెళ్ళి పడుకుంటాం, మేము వెళ్ళి అక్కడికి వెళ్తాం. ఇవాళ కోట్ల రూపాయలు చేతులు మారాయి, షేర్లు మారాయి. అసలు ఎల్జీ యాజమాన్యం ఇంతవరకు స్పష్టంగా రిపోర్ట్ ఇవ్వలా? ఇవాళ ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారికి ఉత్తరం ఎందుకు రాయట్లా? ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఏదైతే సైంటిఫిక్ కారణాలు ఉన్నాయో గ్యాస్ సంబంధించి అక్కడ ప్రజల కష్టాల గురించి ప్రధానమంత్రి గారికి ఉత్తరం రాశారు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఇవాళ ఇన్ని వేల మంది బాధితుల తరఫున, ఇన్ని గ్రామాల 5-6 గ్రామాల తరఫున, విశాఖపట్నం ప్రజల తరఫున ఇవాళ ప్రధానమంత్రి గారికి ఎందుకు ఉత్తరం రాయట్లేదు? ఎందుకు ఈ సెక్షన్లన్నీ కూడా యాడ్ చేయట్లేదు? నష్టపరిహారం బాధితుల తరఫున కోర్టులో కేసు ఎందుకు వేయట్లేదు? యాజమాన్యం తరఫున ఇవాళ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ 50 కోట్లు ఇప్పించినట్టుగా ఇవాళ అదే విధంగా ప్రభుత్వం కూడా ఎందుకు డబ్బులు డిపాజిట్ చేయించట్లేదు? ఎందుకు ఆ మేనేజ్మెంట్ ప్రతినిధుల్ని అరెస్ట్ చేయట్లేదు? ఎందుకు ఆ రవీందర్ రెడ్డిని కాపాడుతున్నారు? ఆ రవీందర్ రెడ్డి ఫోన్ కాల్ డేటా లిస్ట్ అంతా కూడా విజయసాయి రెడ్డిది కానీ రవీందర్ రెడ్డిది కానీ ప్రభుత్వంలో పెద్దలు కానీ ఈ ఎల్జీ యాజమాన్యంతో ఈ రవీందర్ రెడ్డితో ఎవరెవరు సంబంధాలు ఉన్నాయి, ఎవరైతే షిఫ్ట్ లో ఉన్న 15 మందిని మీడియా ముందు పెట్టండి, అదేవిధంగా 45 మందిని మీడియా ముందు పెట్టండి, వాళ్ళ పేర్లు ప్రకటించండి. అసలు వాళ్ళు ఇంత సంఘటన జరిగి 12 మంది చనిపోయి, మోగజీవాలు చనిపోయి, చెట్లు కాలిపోయి, పర్యావరణం దెబ్బతిని ఇవాళ ఒక లోకల్ డ్రైవర్ ట్రైన్ డ్రైవర్ కూడా మరి అపస్మారక స్థితిలోకి వెళ్తే, ఇన్ని దుష్ప్రమాణాలు కనపడతా ఉంటే ప్రభుత్వం ఎందుకు కళ్ళు తెరవట్లేదు, ఎందుకు మాట్లాడట్లేదు? వీటన్నిటికి కూడా సమాధానం చెప్పమని నేను ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తున్నాను. మంత్రులు ఏదో చంద్రబాబు నాయుడు గారిని తిట్టేసో, లేకపోతే మరి బూతుల భాషలో మాట్లాడో, లేకపోతే నోటుకు వచ్చినట్టు మరి బెదిరించో, ఇవాళ నిన్నో మంత్రి మాట్లాడుతున్నాడు 5 లక్షలు ఎక్కువ మేము 1 కోటి రూపాయలు ఇచ్చామని. ఇవాళ బాధితులు మాట్లాడుతున్నారు, బాధితుల కష్టం వాళ్ళు మాట్లాడితే వాళ్ళ మీద కేసులు పెట్టారు. బాధితుల మీద పెట్టిన కేసులు ఇమీడియట్ గా ఎత్తేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. అదేవిధంగా ఇవాళ కోవిడ్ కూడా ఇవాళ చూడండి, దగ్గర దగ్గర 38 కేసులు బయటపడ్డాయి. విజయనగరంలో కూడా ఒక వ్యక్తి చనిపోయారని ఇవాళ వార్తలు వచ్చినాయి. దగ్గర దగ్గర విజయనగరంలో కూడా 4 కేసులు, నేను ఏప్రిల్ చివరి కల్లా 2000 కేసులు దాటుతున్నాయి. ఇష్టారాజ్యంగా మీరు లెక్కలేని తనంతో పాజిటివ్ కాంటాక్ట్, ఎక్కడైతే పాజిటివ్ కేసులు వచ్చినాయో అక్కడ మీరు కాంటాక్ట్ టెస్టులు చేయటం లేదు. ఏదైతే మీరు కరోనాతో కలిసి ఉండండి సహజీవనం చేయమన్నారో దానికి అనుగుణంగానే ఇవాళ నెగిటివ్ ఏరియా వచ్చిన ప్రాంతాల్లో మీరు టెస్టులు చేసి, అది కూడా కొరియా టెస్టులు చేసి, చేయాల్సిన పద్ధతిలో టెస్ట్ చేయకుండా కొరియా కిట్ల ద్వారా మీరు నెగిటివ్ కేసులు వచ్చిన టెస్టులు చేస్తా, ఆ ప్రాంతాల్లో టెస్టులు చేస్తా మీరు కాలయాపన చేస్తున్నారు తప్ప, ఎక్కడైతే పాజిటివ్ కేసులు వచ్చాయో, ఎక్కడైతే కంటైన్మెంట్ జోన్లు ఉన్నాయో, ఎక్కడైతే రెడ్ జోన్లు వచ్చాయో ఆ ప్రాంతాల్లో టెస్టులు చేయటం లేదు. గత 2-3 వారాలుగా పక్కన పెట్టేశారు. కాబట్టి దయచేసి నిర్లక్ష్యం వద్దు. ఇవాళ లాక్డౌన్ సంబంధించి కూడా ప్రధానమంత్రి గారు కూడా ముఖ్యమంత్రుల గారితో, ముఖ్యమంత్రులందరితో మాట్లాడుతూ ఉన్నారు. అఖిలపక్షంతో కనీసం ఒక్కసారి కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడటానికి
ముఖ్యమంత్రి గారికి తిరిగి లేదు, డైరెక్ట్ మీడియా ముందుకు వచ్చి ప్రజలకి సమాధానం చెప్పే పరిస్థితిలో లేరు. కాబట్టి ఇవన్నీ కూడా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను, సమాధానం చెప్పమని అడుగుతున్నాను. వీటన్నిటికీ కూడా సమాధానం చెప్పాలని నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. కాబట్టి వీటన్నిటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు మీడియా ముందుకు వచ్చి సమాధానం చెప్పమని డిమాండ్ చేస్తున్నాను. ఎనీ క్వశ్చన్స్? ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.